హంద్రినివా బ్రాంచ్ కెనాల్ పనులు 90% పనులు తమ ప్రభుత్వం చేసిందని కేవలం 10% పనులు పూర్తి చేయకుండా కుప్పంపై ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతుందా అని మంచి పద్ధతి కాదని చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కుప్పం ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పానికి త్వరలో తెలుగుదేశం పార్టీ తరపున జలసాధనకై పోరుబాట అనే వినతి కార్యక్రమం ద్వారా ప్రజలతో కలిసి హంద్రినివ పనులు పూర్తి చేసి ఇంతవరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ గౌనివారి అన్నారు. కల్లవంక ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో వర్షాలు పడి నీరు చేరుతుంటే వైసీపీ నాయకులు జలహారతి ఇస్తున్నారు అని, కానీ 10% మిగులు పనులు పూర్తి చేసి హంద్రినివ ద్వారా వచ్చే నీటికి జలహారతి ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా సంతోషిస్తుంది అని గౌనివారి శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, పిఎస్ మునిరత్నం, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 2019లో కూడా మంత్రుల సమక్షంలో అడిగాము, వాళ్ళు టేకప్ చేస్తామని చెప్పారు. మంత్రి గారు కూడా స్వయంగా జవాబు చెప్పినటువంటి, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా జవాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని చెప్పినా కుప్పం పైన ఒక సీత కన్ను. నిన్న కళ్ళివంక ప్రాజెక్టు సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి కళ్ళివంక ప్రాజెక్టు, కళ్ళివంక ప్రాజెక్టుకి వాటర్ వస్తే ఇమీడియట్గా జలహారతి ఇచ్చారు. ఇవన్నీ మేము వద్దని చెప్పలేదు. వాళ్ళ హక్కు అది, వాళ్ళ ప్రజలుగా పోయి వాళ్ళు పోయేసి మేము జలహార్తిస్తామంటే మేమేం కాదని చెప్పలేదు. అది ఎవరు చేసింది? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆయన చేసిన కార్యక్రమాన్ని మీరు పోయి జలహార్తి ఇచ్చారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, ఆయనే మంజూరు చేసి ఆయనే 90% పూర్తి చేసినటువంటి హంద్రినివ కాలనీ కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా పూర్తి చేసి జలహార్తి ఇవ్వండి. కుప్పం నియోజకవర్గ ప్రజలు సంతోషపడతారు. కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా బేష్ చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసినటువంటి పథకాన్ని 90% ఆయన పూర్తి చేసి చేసిన కార్యక్రమాన్ని 10% వీళ్ళు పూర్తి చేశారు, వీళ్ళు చేయించి జలహార్తిస్తున్నారంటే మేము కూడా సంతోషపడతాం. నేనేమంటాను రా అంటే, రాజకీయాలు పక్కన పెట్టండి, అభివృద్ధి మనకు కావాలి. కుప్పం నియోజకవర్గం పైన సీత కన్ను వద్దు. మేము కట్టిండే భవనాలకి కలర్లు వేసుకుంటారు, మీ ఇష్టానుసారం వేసుకుంటారు. కోర్టు మట్టికాయలు వేస్తే కూడా మీరు మార్చరు. ఇప్పుడు కూడా చెందగాని పక్క చెందగాని పల్లె దగ్గర ఉండేటువంటి పంచాయతీ ఆఫీస్ని సుప్రీంకోర్టు చెప్తే కూడా నెల రోజుల లోపల కలర్లు మార్చబట్టే మార్చలే. ఒకవైపు కలర్లు తెల్ల కలర్ కొడతారు, ఇంకొక పక్క రైతు భరోసా కేంద్రం అని చెప్పి దానికి మాత్రము వాళ్ళకు పార్టీ కలర్లు కొట్టుకుంటారు. మేము కట్టిండే భవనాలు మీరు కట్టండి, మేమేం వద్దని చెప్పలేదు. మీరు కూడా చేయండి, మీరు ఏం కావాలో ఏ విధంగా చేయండి, ప్రజలకు మంచి చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. మేము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరులుగా ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి అనేది చూపెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచ చిత్రపటంలో కుప్పం అనేది కనబడే విధంగా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన కుప్పం నియోజకవర్గానికి మంజూరు చేసినటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేసి నీళ్లు తప్పకుండా కృష్ణా జలాల్ని కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు, మేము ఆడ దీని దగ్గర కృష్ణాపురము దగ్గరికి నీళ్ళు వస్తే మేము అందరూ అక్కడ వెళ్ళి నీళ్ళు నెత్తి నెత్తిన చదువుకొని మేము కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చినాం. మాకు ఎప్పుడు వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ నీళ్ళు తప్పకుండా కుప్పం బ్రాంచ్ కెనాల్లో వచ్చే విధంగా చేయాలని చెప్పి ఆ విధంగా చేస్తారని కూడా ఆశిస్తూ మేము ఈ యొక్క నోటీసులు అన్ని గ్రామాలకి పంపుతున్నాం. పంపిన తర్వాత మరలా మేమందరం కూడా కూర్చొని మన పెద్ద సార్తో నారా చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడి ఆయన ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ విధంగా దానికి ఏ విధంగా కార్యక్రమం చేయమంటే ఆ విధంగా కార్యక్రమం చేయడానికి మేము ముందుకు పోతామని చెప్పి దయచేసి ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలపైన కోపం పెట్టుకోవద్దండి, నారా చంద్రబాబు నాయుడు గారిపై కోపం పెట్టుకోవద్దండి. మంచి కార్యక్రమం కంటే మంచి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి మాత్రము ఈ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరుతూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉండే ఆ పార్టీ తరఫున రూలింగ్ పార్టీ తరఫున ఉండేటువంటి నాయకులు కూడా మేము చెప్పడమేమరా అంటే, మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి మేము మళ్ళా ప్రత్యక్ష కార్యాచరణ ఇచ్చి మేము ముందుకు పోకుండా మీరే పూర్తి చేసే విధంగా చేస్తే మేము కూడా సంతోషపడతాం, మీరు కూడా సంతోషపడే పరిస్థితి, కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషపడే పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తూ ఆ విధంగా చేస్తారని కూడా ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.